వేసవి వచ్చింది అంటే ఐపీఎల్ అనేది క్రికెట్ అభిమానులకి ఒక పండగ లాంటిది అయితే ఏ పండుగైనా రోజు ఉంటుంది కానీ ఐపీఎల్ పండగ ఏకంగా రెండు నెలల పాటు క్రికెట్ అభిమానుల్ని అలరిస్తుంది అయితే ఈసారి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి అంటే ఐపీఎల్ పద్నాలుగవ సీజన్లో భారీ మార్పులు చేశారు నిజంగా తప్పకుండా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన కొన్ని రూల్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం అయితే ఐపీఎల్లో ఓవర్స్ అంటే ఇరవై ఓవర్స్ అనేవి పూర్తిగా తొంభై నిమిషాల్లో పూర్తి చేయాలని కరాఖండిగా ఈసారి ఐపీఎల్ యాజమాన్యం ఒక రూల్ పెట్టింది ఒకవేళ కనుక తొంభై నిమిషాలు దాటితే ఓవర్ కు ఇరవై శాతం వరకు కోత విధిస్తుంది అయితే గతంలో కూడా ఇటువంటి రూల్ ఒకటి ఉండేది కానీ ఇప్పుడు మాత్రం చాలా కఠినంగానే ఈ రూల్ను అమలు చేస్తుంది ఇరవై ఓవర్లను తొంభై నిమిషాల్లో పూర్తి చేసేయాలి లేకపోతే ఇరవై శాతం వరకు కోత విధిస్తుంది ఓవర్కి ఓవర్ కి ఇక ఆ తర్వాత చాలా మంది క్రికెటర్లకు ఎంతో ఇష్టమైనది సాఫ్ట్ సిగ్నల్ ను రద్దు చేసేయటం నిజానికి ఇప్పుడు సాఫ్ట్ సిగ్నల్ రద్దు చేయటం ద్వారా ఫీల్డ్ ఎంపైర్ తో సంబంధం లేకుండానే ఆటగాడు థర్డ్ ఎంపైర్ కి రివ్యూకి వెళ్ళొచ్చు అయితే కేవలం ఎల్బిడబ్ల్యూ విషయంలో మాత్రమే ఫీల్డ్ ఎంపైర్ ని థర్డ్ ఎంపైర్ మధ్య ఒక అవగాహన కుదుర్చుకుని ముందు వెళ్ళాలి అంటే అక్కడ ఎల్బిడబ్ల్యూ విషయంలో మాత్రం ఫీల్డ్ ఎంపైర్ అలాగే థర్డ్ ఎంపైర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది అయితే సాఫ్ట్ సిగ్నల్ రద్దు రద్దు చేసిన కారణంగా ఇప్పుడు ఫీల్డ్ ఎంపైర్ తో సంబంధం లేకుండా థర్డ్ ఎంపైర్ చాలా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు దీంతో ఆటగాళ్లకు చాలా మంచి స్వేచ్ఛ దొరుకుతుంది ఎన్నో వెసులుబాటులు దొరుకుతాయి లాస్ట్ టైం ఐపీఎల్లోనే కాకుండా ఇప్పుడు మొన్న ఈ మధ్యన జరిగిన భారత్ అలాగే ఇంగ్లాండ్ మధ్య సిరీస్ లో కూడా సాఫ్ట్ సిగ్నల్ ఎన్నో రకాల తండలను తీసుకొచ్చింది తద్వారా మంచి మంచి వికెట్లను చేజార్చుకోవటం అసలు వికెట్ పోకపోయినా ఆ వికెట్ పోయిందనుకోవటం ఇట్లాగా ఆటగాళ్ల జీవితాలతో పాటుగా ఆట కూడా మలుపు తిప్పే ఈ సాఫ్ట్ సిగ్నల్ ను రద్దు చేయడం ద్వారా అభిమానులతో పాటు ఆటగాళ్లు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు